మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. చూడొచ్చు ఎంత స్పేషియస్గా ఎంత నీట్గా ఉందో. 6-ton డైకిన్ ఏసీ అయితే ప్రొవైడ్ చేశారండి ప్రతి రూమ్కి. మాడ్యులర్ ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇదంతా మనకి. చూడొచ్చు ఎంత స్పేషియస్గా ఎంత నీట్గా డీటైలింగ్ వర్క్ ఉందో. ఇది పూజ రూమ్ మెయిన్ డోర్ ఎలివేషన్ అనమాట. చూడండి మీరు ఎంత బాగుందో. హాయ్ గాయస్, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు జేసీబీ ప్రాపర్టీస్. ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ తాడిగడపలో అయితే ఉందండి. ఇది వచ్చేసి మనం చూడబోయే ప్రాపర్టీ ఈరోజు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇదే అపార్ట్మెంటు, ఇందులో మనకి ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయన్నమాట. సో లేట్ చేయకుండా అపార్ట్మెంట్ అయితే చూసేద్దాము. సో ఇదంతా వచ్చేసి కార్ పార్కింగ్ అండి. మనకి ఎవ్రీ ఫ్లాట్కి 2 డ్యూయల్ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు బిల్డర్ అయితే. మనం ఒక ఫ్లాట్ తీసుకుంటే 2 కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఈ అపార్ట్మెంట్లో టోటల్గా 5 ఫ్లోర్లు ఉన్నాయండి. ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మాత్రమే ఉంది. సో మొత్తం 5 ఫ్లోర్లకు గాను 5 ఫ్లాట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అలాగే ఇదంతా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టేర్స్, అలాగే రైట్ సైడ్ వచ్చేసి లిఫ్ట్ ఏరియా అన్నమాట. మనకి పైకి వెళ్ళడానికి స్టేర్స్ లేదంటే లిఫ్ట్ వాడుకోవచ్చు. ఇక్కడే ఉంది మనకి లిఫ్ట్ కూడా రైట్ సైడు. మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి 2nd ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లాట్ ప్రతి రూము వాస్తు ప్రకారం కట్టడం జరిగిందండి. అలాగే మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ ఉంది, అలాగే లిఫ్ట్ దిగగానే లెఫ్ట్ సైడ్ మనకి ఫ్లాట్ అనమాట. మనం చూడబోయే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉంటుంది. అలాగే ఇదంతా మనకి మెయిన్ డోర్ ఎలివేషన్ ఫ్రెండ్స్. మనకి పైన కూడా చూడొచ్చు సీలింగ్ ఎంత బాగా టేక్ వుడ్తో డిజైన్ చేసి పెట్టారో. సో ఇదంతా మనకి మెయిన్ డోర్ ఎలివేషన్ అండి. మనకి ఈ అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్లో ప్రతి విండోకి వాడిన టేక్ వచ్చేసి బలాసా టేక్ వుడ్ అండి. అలాగే మెయిన్ డోర్ కూడా మనకి బలాసా టేక్ వుడ్డే డిజైన్ చేసి పెట్టారు. చూడొచ్చు మీరు మెయిన్ డోర్ ఎంత నీట్గా ఎంత ప్లెజెంట్గా డిజైన్ చేశారో. పాలిషింగ్ చేసి చాలా నీట్గా మెరుస్తుందండి మెయిన్ డోర్ అయితే. ఒక్కొక్కసారి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి ఫ్లాట్ అయితే చూసేద్దాము పదండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా మనకి మెయిన్ డోర్ తీయగానే మనకి హాల్ అన్నమాట. చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఎంత స్పేషియస్గా ఉందో, చాలా బాగుందండి. కింద అయితే మనకి వర్టిఫై టైల్స్తో చాలా నీట్గా వర్క్ చేసి పెట్టారు. కింద చూడొచ్చు మీరు చాలా నీట్గా డిజైన్ అయితే ఉంది. పైన మనకి లైట్ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అంత బాగున్నాయి టైల్స్. సో అలాగే మనకి హాల్లో 2 ఫ్యాన్లు, అలాగే మనకి ఏసీ అయితే ప్రొవైడ్ చేశారండి 2-ton ఏసీ. సో ఇదంతా మనకి హాల్లో రైట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ఎంత బాగుందో. అలాగే ఇదంతా మనకి మెయిన్ డోర్ ఎలివేషన్ అన్నమాట. చూసినట్లయితే మనకి ఈ వుడ్ అంతా వచ్చేసి బలాసా టేక్ వుడ్ ఫ్రెండ్స్. చాలా నీట్గా చాలా ప్లెజెంట్గా డిజైన్ చేశారు. చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో. సో అలాగే ఇదంతా వచ్చేసి మనకి హాల్ అన్నమాట. హాల్లో రైట్ సైడ్ వచ్చేసి డోర్ ఉంది చూసారా, ఇదంతా మనకి వచ్చేసి బాల్కనీ ఫ్రెండ్స్. సో హాల్ నుంచి లెఫ్ట్కి రాగానే ఇదంతా మనకి డైనింగ్ ఏరియా కమ్ వర్క్ స్పేస్ అన్నమాట. ఇక్కడే ఉంటాయి 2. సో అలాగే మనకి డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కిచెన్ అండి. సో అలాగే కిచెన్కి హాల్కి మధ్యలో మనకి ఇదంతా వచ్చేసి పూజా రూమ్ అన్నమాట. చూడొచ్చు మీరు ఎంత స్పేషియస్గా ఎంత నీట్గా ఉందో. అలాగే ఇది పూజా రూమ్ ఫ్రంట్ ఎలివేషన్ ఫ్రెండ్స్ డోరు. చూడొచ్చు మీరు ఎంత బాగుందో. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అండి. చూడొచ్చు మీరు. సో అలాగే పైన మనకి ఈ ఫ్లాట్లో మనకి ప్రతి రూము మనకి సీలింగ్ అయితే జిప్సమ్ సీలింగ్ వాడడం జరిగిందండి. సో అలాగే ఇది మనకి డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ అంతా వచ్చేసి ఓపెన్ మాడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఎంత ప్లెజెంట్గా వర్క్ చేశారో. చాలా బాగుందన్నమాట, చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉంది. చూడొచ్చు మీరు ఇదంతా మనకి కిచెన్ ఏరియా అండి. మనకి కిచెన్లో వచ్చేసి కబోర్డ్స్ అయితే చాలా నీట్గా చాలా ప్లెజెంట్గా డిజైన్ చేశారండి డీటెయిలింగ్గా. సో మనకి ఇది వచ్చేసి పుష్ బ్యాక్ కబోర్డ్స్ అన్నమాట, చాలా నీట్గా ఉన్నాయి. సో ఇదంతా మాడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ప్రతిదీ మనకి కావాల్సిన విధంగా డీటెయిలింగ్గా వర్క్ చేశారనమాట. సో మనకి ఒక ఆల్రెడీ ఇన్బిల్ట్ చిమ్నీ కూడా ప్రొవైడ్ చేశారు బిల్డర్ గారు. సో ఇదంతా మనకి కిచెన్లో పైన కబోర్డ్ యూనిట్ అన్నమాట. సో అలాగే మన కిచెన్లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, అది కూడా టేక్ వుడ్డే బలాసా టేక్ వుడ్ అన్నమాట. ఇదంతా షింక్ ఏరియా కిచెన్లో మిడిల్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కిచెన్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక స్టోర్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది స్టోర్ రూమ్ అండి, చూడొచ్చు మీరు. సో అలాగే స్టోర్ రూమ్ స్ట్రైట్గా వచ్చేసి మనకి ఇప్పుడు చూస్తున్న ఏరియా వచ్చేసి వాష్ ఏరియా అన్నమాట. సో చూసినట్లయితే వాష్ ఏరియాలో కూడా మనకి దోమలు రాకుండా ఒక మస్కిటో మ్యాట్ అయితే ప్రొవైడ్ చేశారు.
సో ఇదంతా మనకి వాష్ ఏరియా అన్నమాట. చాలా స్పేషియస్గా చాలా నీట్గా ఉందండి. సో ఇంకా 80% వర్కే కంప్లీట్ అయింది, ఒక 20% వర్క్ అయితే ఉంది. సో బట్ ఇది మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై అండి. ఇంకా వేరే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి, సో వాటికి అయితే ఒక 20% వర్క్ పెండింగ్లో ఉందండి. మీరు కావాలనుకుంటే ఒక 20 to 30 డేస్లో అయితే వర్క్ కంప్లీట్ చేసిస్తారు. సో ఇంకా మనం వాష్ ఏరియా నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఇదంతా కిచెన్ అన్నమాట, ఓపెన్ కిచెన్. అలాగే స్ట్రైట్ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా ఇది వచ్చి చూసినట్లయితే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకునే యూనిట్ అన్నమాట. సో డైనింగ్ ఏరియా నుంచి బయటికి రాగానే ఇదంతా మనకి వచ్చేసి స్ట్రైట్గా డైనింగ్ ఏరియా స్ట్రైట్గా ఇదంతా బాల్కనీ ఫ్రెండ్స్ మనకి. సో ఈ బాల్కనీ చూడవచ్చు మీరు, చాలా నీట్గా చాలా డీటెయిలింగ్గా వర్క్ చేశారు. పైన కూడా మనకి వుడ్ వర్క్తో సీలింగ్ చూడవచ్చు మీరు. ఇది 6-ton డైకిన్ అవుట్డోర్ యూనిట్ ఫ్రెండ్స్. అలాగే మనకి లోపల స్ప్లిట్ ఏసీస్ అయితే ఉంటాయి. ప్రతి రూమ్కి 4 ACs అయితే ఉంటాయి. ఐ మీన్ ప్రతి రూమ్కి 1 AC ఉంటాయి, అలాగే 4 ACs ఉంటాయి, 2-ton ACs. అలాగే ఇదంతా వచ్చేసి మనకి బయట వచ్చేసి 33 ft రోడ్ అనమాట. అదంతా 100 ft రోడ్డు. ఇటు మన లెఫ్ట్ సైడ్ వెళ్తే కామినేని హాస్పిటల్ 300 meters ఫ్రెండ్స్. సో మనకి ఈ ఫ్లాట్ అయితే అన్ని విధాలుగా ప్రైమ్ లొకేషన్ అనే చెప్పుకోవాలండి. సో నారాయణ జూనియర్ కాలేజ్ అయితే 150 meters, అలాగే నారాయణ ఐఐటి అకాడమీ కూడా 150 meters అండి. ఇక్కడ నుంచి మనకి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ అనమాట కాలేజెస్ అయితే. అలాగే హాస్పిటల్ కూడా కామినేని హాస్పిటల్ అయితే 300 meters అండి. సో బాల్కనీ నుంచి బయటికి రాగానే హాల్ అండి. హాల్కి రైట్ సైడ్ ఇదంతా మనకి బెడ్రూమ్స్కి వెళ్ళే దారి అనమాట. అలాగే మనకి హాల్లో హ్యాండ్ వాష్కి ఒక సింక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో టోటల్గా ఈ ఫ్లాట్లో మనకి 3 bedrooms ఉంటాయి అనమాట. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి, అది లాక్ చేసింది. మనం ఇప్పుడు చూసేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఇన్బుల్ట్గా ఒక ఏసీ ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఏసీ వచ్చేసి 2-ton డైకిన్ AC అండి. సో ఇదంతా మనకి వచ్చేసి పైన వచ్చేసి జిప్సమ్ సీలింగ్ అనమాట. ప్రతి రూమ్కి, ఈ ఒక రూమే కాదు, ప్రతి రూమ్కి జిప్సమ్ సీలింగ్ చాలా నీట్గా డీటెయిలింగ్గా వర్క్ చేశారు. పైన లైట్స్ కూడా చూసినట్లయితే మీరు చాలా నీట్గా ఉండే అండి. సో ఇదంతా వచ్చేసి మనకి కబోర్డ్ యూనిట్ స్లైడ్ డోర్స్ అండి. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట వాష్రూమ్. ఇది ఫస్ట్ వాష్రూమ్ డోర్ తీయగానే ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ అండి. మనకి డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు ఒకటి. అలాగే డ్రెస్సింగ్ రూమ్ తర్వాత వచ్చేసి మనకి ఇదంతా వాష్రూమ్ అండి. చూడొచ్చు మీరు కింద నుంచి పై వరకు టాయిలెట్ ఎంత నీట్గా టైల్స్తో వర్క్ చేసి పెట్టారో చూడొచ్చు మీరు. ఇదంతా సింక్ అండి, వాష్ ఏరియా. చాలా నీట్గా చాలా డీటెయిలింగ్గా వర్క్ అయితే ఉంది, చాలా బాగుంది చూడడానికి అయితే నాకు ఫ్లాట్. సో ఇది వచ్చేసి మనకి పైన వచ్చేసి షవర్ అండి. సో మొత్తం మనకి ఎక్కడ చూసినా సీలింగ్ అయితే ఉంది ఈ ఫ్లాట్లో. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం కదండి, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. సో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళాలన్నా కూడా సేమ్ అదే దారి అన్నమాట. చూడవచ్చు మీరు, ఇది స్ట్రైట్గా వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి, అది లాక్ చేసి ఉంది. మనకి గెస్ట్ బెడ్రూమ్ స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు మీరు. సో ఇదే ఈ ఫ్లాట్ అయితే వచ్చేసి ఆల్రెడీ ఒక ఓనర్ అయితే ఓన్ చేసుకున్నారండి, ఆల్రెడీ తీసేసుకున్నారు దీన్ని. సో వాళ్ళు ఇంకా గృహప్రవేశం అయింది కానీ సామాన్లు అయితే షిఫ్ట్ చేసుకోలేదు. సో నేను డెమో ఫ్లాట్గా ఇదైతే చూపిస్తున్నాను. మనకి ప్రతి ఫ్లాట్ ఇలాగే ఉంటాయి. సో డీటెయిలింగ్గా సేమ్ వర్క్ ఉంటుంది. సో ఒకటే బిల్డరు, సో ఎక్కడ చూసినా సేమ్ వర్క్ ఉంటుంది. కానీ 80% వర్క్ కంప్లీట్ అయింది, కొంచెం నీట్గా ఉందని నేను ఈ ఫ్లాట్ అయితే చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. సో మనకి టీవీ యూనిట్ అదంతా. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో రైట్ సైడ్ డోర్ తీయగానే మనకి వాష్ ఏరియాకి వెళ్ళే దారండి. అలాగే మనకి ప్రతి రూమ్లో 2-ton AC అయితే ప్రొవైడ్ చేశారు చూడవచ్చు మీరు. సో మెయిన్ డోర్ తీగానే రైట్ సైడ్ ఇదంతా వచ్చేసి వాష్ ఏరియా అండి. సో మనకి మాస్టర్ బెడ్రూమ్లో వాష్ ఏరియాలో ఒక డ్రెస్సింగ్ రూమ్ అయితే ఇచ్చారు. ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ అండి, అటాచ్ టాయిలెట్. చూడొచ్చు మీరు ఎంత స్పేషియస్గా ఎంత నీట్గా ఉందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే మాస్టర్ బెడ్రూమ్లో కొంచెం పెద్దగా ఉంది వాష్రూము. సో చాలా నీట్గా చాలా స్పేషియస్గా అయితే ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది వాష్రూమ్ కూడా.
మనం చూస్తున్న ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి 3,300 square feet అండి. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద 94 square yards అయితే రాయడం జరుగుతుంది. సో టోటల్గా మనకి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 70 లక్షలు అయితే మనకి చెప్పడం జరిగిందండి బిల్డర్ గారు. సో ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదనమాట, నెగోషియబుల్. మీరు వచ్చి మాట్లాడుకుంటే తప్పకుండా తగ్గించడం జరుగుతుంది. అలాగే మనకి ఈ ఫ్లాట్ మీద 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుందని చెప్పారు. సో ఖచ్చితంగా 80% బ్యాంక్ లోన్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మీ ప్రాపర్టీ అమ్మాలి అనుకున్నా, లేదంటే కొత్త ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అనుకున్నా, నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు తగిన విధంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ మీ బడ్జెట్లో చూపించడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ గురించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.